అన్ని ప్రాంచైజీలు ప్రధాన ఆటగాళ్లను అట్టి పెట్టుకున్నాయి అన్ని జట్లు సుమారుగా తుది జట్ల కూర్పును వేలానికి ముందే సమకూర్చుకున్నాయి దీంతో ఈ వేలంలో ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పెద్దగా పోటీ పడతారని ఎవ్వరూ అనుకోలేదు అంచనాలకు భిన్నంగా వేలం సాగింది ఆల్రౌండర్లు ప్రత్యామ్నాయ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించాయి కాగా ఈ మినీ వేలంలో కర్ణాటకకు చెందిన ఆల్రౌండర్ కృష్ణప్ప గౌతమ్ ను సిఎస్కే జట్టు తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే కనీస ధర ఇరవై లక్షలతో వేలం బరిలోకి దిగిన గౌతమ్ ఐపీ చరిత్రలో అన్క్యాప్ ఆటగాడిగా పెద్ద మొత్తం దక్కించుకొని రికార్డు సృష్టించాడు ప్రస్తుతం ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో అతను నెట్ బౌలర్ గా అందిస్తున్నాడు మూడో టెస్టు జరగనున్న అహ్మదాబాద్ లో జట్టులో కలిసి హోటల్ రూమ్ కు చేరుకొని అక్కడి నుంచే ఐపీఎల్ వేలం వీక్షించాడు సిఎస్కే పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేసిందని తెలియగానే గౌతమ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు మూడో టెస్టు కోసం అహ్మదాబాద్ వచ్చి హోటల్ రూమ్ లో దిగాం టీవీ స్విచ్ ఆన్ చేయగానే నా పేరు కనిపించింది నా కోసం సిఎస్కే అలాగే ఆర్సీబీలు తీవ్రంగా పోటీ పడడంతో క్షణ క్షణానికి ఒత్తిడి పెరిగిపోయింది ఈ దశలో సిఎస్కే తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షలకు కొనుగోలు చేసిందనడంతో ఎగిరి గద్దేశానని గౌతమ్ చెప్పుకొచ్చాడు అప్పుడే నా రూమ్ డోర్ తీసుకొని హార్దిక్ పాండే రోహిత్ శర్మలు వచ్చి నన్ను గట్టిగా హక్ చేసుకొని కంగ్రాట్స్ మ్యాన్ బిగ్ ట్రీట్ ఇవ్వడానికి రెడీగా ఉండని చెప్పారు ఆ వెంటనే ఈ విషయాన్ని నా కుటుంబ సభ్యులు చెప్పడంతో వారికి కన్నీళ్లు ఆగలేదని నా విషయంలో ఈ రోజు సంతోషంగా ఉందని కృష్ణప్ప గౌతమ్ చెప్పుకొచ్చాడు